ప్రభువైన యేసుక్రీస్తు పరట కూడి వచ్చిన మీ అందరికి కూడా నా వందనాలండి. అదేవిధంగా స్టేజ్ మీద ఉన్న దైవజనులందరికి కూడా నా వందనాలు. రెండు మూడు మాటల్లో నేను చెప్పాలనుకున్నది వివరంగా చూస్తాను. డిసెంబర్ 25, 28 ఆ తారీఖుల్లో ఇంతవరకు తెనాల్లో ఎప్పుడు సెమినార్ ఏర్పాటు చేయలేదు. ప్రతి ఒక్కరికి వాక్యాన్ని తెలియజేయాలి. పొద్దునుంచి సాయంత్రం దాకా ఇటువంటి లేఖనాల సంబంధించి పరిశోధన కేంద్రాలు ఎక్కడా లేవు అన్న ఆలోచన పనిచేసుకునే ఒక సహోదరుడికి వచ్చింది. మరి ఆ సహోదరుడికి వచ్చిన ఆలోచన అందరికీ తెలియజేయగానే మరి చాలామంది దైవజనులు కూడా దాన్ని కార్యరూపం దాల్చడానికి చాలా సహాయపడ్డారు. మరి ఆ విషయంలో భాగంగా చాలామంది సహోదరులు దీనికి కష్టపడ్డారు. మరి ధనవంతులు ఈ సభలను ఏర్పాటు చేయలేదు, కానీ పేదవారు, కష్టార్జితం చేసుకున్న వాళ్ళు, రోజువారీ కూలీలు తమ జీతాల్లో ఖర్చులను బయటికి తీసుకొచ్చి డబ్బులు ఏర్పాటు చేసి దీన్ని ఏర్పాటు చేశారు. చాలామంది సహోదరుల వెనకాల కష్టం ఉంది, కానీ ఆ కష్టానికన్నా ముందు నేను దైవజనులు పడిన కష్టాన్ని తెలియజేయాలని అనుకుంటున్నాను. డిసెంబర్ 28 ఆ తారీఖులో చెప్పంగానే ఇప్పటికి 15 రోజులు ఉంది. ఏ విషయం గురించి మాట్లాడదాం అనుకున్నప్పుడు రత్నపాల అంకులు సహాయం చేసినట్టు ఇలాంటి విషయం గురించి మాట్లాడితే అందరికీ బాగుండేది, కుటుంబం కట్టబడాలనుకున్నప్పుడు మరి ఇన్ని మేమైతే ఆ టెంట్లు సామాన్లు వేసి ఆ వంటలు వండించి ఇవన్నీ కడిగేసి మేమే గొప్పగా పనిచేసాము, మాకన్నా ఇక్కడ ఎక్కడ కష్టపడలేదు, మా వాళ్ళు కలిసిపెట్టి కష్టపెట్టామని మేము అనుకున్నాము. కానీ ఈ 2 రోజుల వరకు చూసిన 40 ప్రశ్నలు, ఇచ్చిన సమాధానాలు, కొట్టించిన ప్రింటింగులు, పడిన ప్రయాస చూస్తే ఇక్కడ ఈ పడిన కష్టం మొత్తం కష్టమే కాదు, కష్టం అంతా వెనకాల పడ్డారనే విషయం అర్థమైంది. ఇంతమంది దైవజనులను సమకూర్చుకొని 40 ప్రశ్న మాత్రమే కాకుండా ప్రశ్నకు సంబంధించి 4 ఆప్షన్స్ ఇవ్వడం, మరి దాని గురించి సమాధానమైన వచనాలు ఇవ్వటం, అది చాలా కష్టమైన పని. మరి అన్ని వాక్యాలను క్రోడీకరించి అందరినీ సమంగా తీసుకొచ్చి మళ్ళీ ప్రింటింగ్ వచ్చి ఎటువంటి ఖర్చు లేకుండా మీ గృహాల్లోకి అంతగా చేర్చారు. మరి ఆ విషయాన్ని బట్టి నేను దైవజనులందరికీ కూడా ప్రభువును వందనాలు తెలియజేస్తున్నానండి. మరొక విషయం ఏంటంటే సహోదరులు ఎవరంటే తెనాలి క్రైస్ట్ క్రూసిఫైడ్ చర్చ్, అదేవిధంగా ఉప్పులపాడు చర్చ్ సభ్యులు కూడా మాకు చాలా సహాయపడ్డారు. ఈ మీటింగ్ జరిగింది, చాలామంది ఇందాక మాట్లాడుతూ క్రైస్ట్ క్రూసిఫైడ్ చర్చ్ తెనాలని మాత్రమే మెన్షన్ చేస్తున్నారు, ప్లస్ క్రైస్ట్ చర్చ్ ఉప్పులపాడు కూడా. ఎందుకంటే మేము ప్రతి విషయంలో మాకు వెనకాల ఉండి ఉప్పులపాడు సంఘ సభ్యులు కూడా మాకు చాలాగా తోడుకున్నారు. అదేవిధంగా ఈ మీటింగ్స్కి 3 రకాలుగా కష్టపడ్డారు, ఒకటి ఆర్థికంగా, ఇంకోటి సమయాన్ని వెచ్చించి, ఇంకోటి పనిచేసి. కానీ చాలామంది మాత్రం డబ్బు పెట్టారు, సమయాన్ని పెట్టారు, వాళ్ళ కష్టానుచితం కూడా పెట్టారు. వాళ్ళ పేర్లేవు నేను ఎక్కడా చెప్పను. మరి ఇంతగా మేము కష్టపడింది ఎందుకంటే అందరి ఆలోచన ఒకటే, ఈ మీటింగ్స్ 2 రోజులు అయిపోయేటప్పటికి కనీసం ఒక్కరైనా రక్షణ పొందాలి, ఇది మోటో ఒకటి. 2వది ఏంటంటే చాలా కుటుంబాలు నష్టపోతున్నాయి. ఇప్పుడు నా సంగతి చూసినట్టయితే మా తల్లిదండ్రులు లోకంలోనే ఇంకా ఉండి మరణించడం జరిగింది, పరిస్థితులు చాలా బాగోలా. వాళ్ళ కుటుంబమే బాగుంటే మేము ఈరోజు ఇలా ఉండేలా కాదు. ఇక్కడ చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు, మరి వీళ్ళ తల్లిదండ్రులు బాగుంటే ముందు రోజుల్లో మంచి వృక్షం పడిద్ది, అందరూ వాక్యం తెలుసుకునే ఉద్దేశంతోనే కుటుంబాన్ని కుటుంబాన్ని ఒకేసారి రక్షించేద్దాం అన్న ఆలోచనలో భాగంగానే వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ 2 రోజుల మీటింగ్స్ మీరు వినే ఉంటారు. ఎంత గొప్ప వాక్యం అయితే నేను ఎక్కడ వినలేదు, నేను పనులు చేసుకుంటూ కూడా బయట బుక్ పెట్టుకొని నేను చాలా వరకు రాసుకున్నాను. చాలామంది నాకు ఈ 2 రోజుల మీటింగ్లు వీడియోలు కావాలి, చాలామంది అదే ఫోటోలు కూడా తీసుకున్నారు, బుక్స్లో బుక్స్ కావాలి, వచనాలు కావాలని చెప్పి. మరి అంత విలువైన వాక్యాలు మీకు ఇంత ఉచితంగా తెలియజేయడం జరిగింది. మీరేం చేస్తారంటే వీటిని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేయమాగండి. కాస్త జాగ్రత్తగా ఫోటోలు అవి తీసుకుని వేరే వాళ్ళకి షేర్ చేయడం, సాధ్యమైన తరగతి ఈ వచనాలు వేరే వాళ్ళకి చెప్పటం, ఈ జ్ఞానాన్ని మీ దగ్గర ఉంచుకోకుండా చాలా వరకు పంచాలని మేము కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క కుటుంబం కట్టబడాలి, దేవునిలో ఉండాలని మేము బాగా కోరుకుంటున్నాం. అది మాత్రమే కాదు, ఈ వాక్యాలు మాత్రమే కాదు, ఇంతకు మించిన ఇంకా వాక్యాలు బాగా నేర్చుకోవాలన్న ఆసక్తి కలిగిన మనకు ఉప్పలపాడులో కూడా ఇటువంటి బైబిల్ లేఖనాల పరిశోధన కేంద్రం ఏర్పాటు చేశారు. మనం మీ అందరూ కూడా వాక్యాన్ని విని మీ కుటుంబాలను కట్టుకుంటారని నేను బాగా నమ్ముతున్నాను. మరి అవకాశాన్ని ఇచ్చిన అధ్యక్షుల వారికి, అదేవిధంగా దైవజనులకు కూడా. మరొక విషయం చెప్పడం మర్చిపోయాను, ఇదే సందర్భంగా నా అడ్వర్టైజ్మెంట్ మేము ఇచ్చుకుంటున్నాము. ప్రతి గురువారం బైబిల్ లేఖనాల పరిశోధన కేంద్రం ఉండిద్ది. మీరు ఎప్పుడూ ఎక్కడ నేర్చుకునే విధంగా బైబిల్ నేర్పిస్తారు. మళ్ళీ అది బైబిల్ కాలేజ్ కూడా కాదు, బైబిల్ పరిశోధన యూనివర్సిటీ కూడా కాదు. దానికి ఖర్చు ఎంత అంటే 0 రూపీస్, ఏమి ఉండదు. మీరు ప్రతి గురువారం రావటం, వాక్యం నేర్చుకోవటం, ఒక బుక్ తెచ్చుకొని వాక్యం నేర్చుకోవచ్చు. మీ చుట్టూ మాట్లాడుతున్న సహోదరులందరూ కూడా ఈ వాక్యాన్ని అలాగే నేర్చుకున్నారు ఉచితంగా. అటువంటి ఉచిత వాక్యం అందజేసింది రత్నపాల్ గారికి మాత్రమే. మరి ఈ విషయాన్ని బట్టి కూడా నేను అంకుల్ని
దేవుని పేరు స్తుతులు చెల్లిస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఆదివారం పూట కూడా ఆరాధన జరుగుతుంది. మరి ఇది మాత్రమే కాకుండా రెండు యూట్యూబ్ ఛానల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఎక్కడ ఉండి వాక్యం వినాలనుకున్నా రాలేకపోయినా మీ సహోదరుల పేర్లు, మీ అందరి పేర్లు కూడా ఇక్కడ పనిచేసే సహోదరులు ఎవరికైనా లేకపోతే మాకైనా అందజేస్తే వాటిలో యాడ్ చేస్తాం. గ్రూపుల్లో యాడ్ అవ్వటం, యూట్యూబ్లో యాడ్ అవ్వటం, గురువారం రావటం, ఆదివారం రావటం, ఈ వాక్యాన్ని మీ హృదయంలో పెట్టుకొని పనిచేయటం మీరు చేయాల్సిన పని. ఇదే మీ పనులు చేసుకుంటూ ఇవి చేయండి, ఇదే తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకి అదేవిధంగా అందరికీ కూడా వందనాలు. యూట్యూబ్ ఛానల్ పేరు ఒకటేమో ఐ ఫర్ గాడ్ తెనాలి. ఐ ఫర్ గాడ్ తెనాలి ఉండేది, కొట్టేయంగానే మీకు వచ్చేది. ఇంకోటి ఏంటంటే క్రిస్టియన్ అసెంబ్లీ ఉప్పలపాడు. ఉప్పలపాడులో ఆరాధన క్రమాలు కూడా వస్తుంటాయి. ఇప్పటి వరకు లైవ్ సరిగా ఇవ్వడం కూడా జరగలేదు. మునుముందు రోజుల్లో నేషనల్లో కూడా లైవ్ ఇచ్చే అవకాశం కూడా ఉండిద్ది, కాబట్టి మీరు లైవ్లో కూడా వీక్షించవచ్చు. మరి విషయాలు మీకు జ్ఞాపకం చేసుకుని మనసులో పెట్టుకోండి. మరి ముఖ్యంగా 40 ప్రశ్నల సమాధానాలు కానీ ఆ సూత్రాలను కానీ మీ దగ్గరే ఉంచుకోకుండా అందరికీ పాస్ చేసి ఈ విషయాన్ని తెలియజేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.